అదేదో సినిమా తీశారు రాజశేఖర్ రెడ్డి గారి గురించి, అందులో ఒక డైలాగ్ ఉంది, నేను ఉన్నాను నేను విన్నాను అని. అదే డైలాగ్ క్లెయిమ్ చేసి ఎలక్షన్లో ప్రచారం అంతా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఇంకో సినిమా వచ్చింది భరత్ అనే నేను అని, దానికి సంబంధించి కూడా జగన్ అను నేను అని చెప్పి మొదలుపెట్టాడు ఆయన డైలాగ్. విజయసాయిరెడ్డి గారు డైలాగులు రాయటం, వీరు అమలు చేయటం. ఎలాగో మే 23 మీ రాజకీయ కంపెనీ మూసేసుకోవాల్సిందే. రామ్ గోపాల్ వర్క్ కంపెనీలో మీరు జాయిన్ అవ్వండి. మీకు మాఫియాలు చేయటం అలవాటు కాబట్టి మాఫియా సినిమాలు లేదా దయ్యాలు వేదాలు వదిలిస్తే ఎలా ఉంటుందో మీ ప్రెస్ మీట్లు పెట్టినా మీరు మాట్లాడినా అలాగే ఉంటుంది. రామ్ గోపాల్ వర్మకి ఒక పిచ్ ఉంది, దయ్యాల సినిమాలు తీయటం, మాఫియాల సినిమాలు తీయటం, యువతను ఏ రకంగా చెడగొట్టాలి అనే దానిలో ముందుంటారు ఆయన. మీరు ఆ దయ్యాలుగా లేదా మాఫియా కింగుల్లాగా చాలా చక్కగా సూట్ అవుతారు. ఈ రాజకీయ కంపెనీని మీరు మూసేసుకొని రామ్ గోపాల్ వర్మ ప్రొడక్షన్ కంపెనీలో జాయిన్ అవుతారు. రేపు మే 23 తర్వాత మీకు అది తప్ప వేరే దిక్కు లేదు, అందులో జాయిన్ అయ్యి సినిమాలు చేసుకోండి. మీరు అసలు వాళ్ళు మాట్లాడే భాష ఏంటి, వాళ్ళకున్న నైతికత ఏంటి, 16 జైల్లో ఉండి ఆ జైలు భాష నేర్చుకొచ్చి ఈరోజు ఏకవచనంతో మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. విజయసాయిరెడ్డి గారు ఒక విషయం తెలుసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసిన ఐఏఎస్లు అడ్మినిస్ట్రేషన్ని నేర్చుకోవటం వల్ల, వారి డైరెక్షన్లో పనిచేయటం వల్ల తర్వాత వాళ్ళు ఐక్యరాజ్య సమితి సభ్యులుగా ఉన్నారు, వెళ్ళారు, అటెండ్ అయ్యారు ఐక్యరాజ్య సమితి మీటింగ్స్కి. కానీ మీ హయాంలో చేసిన ఐఏఎస్లు ఎక్కడికి వెళ్ళారు, చెంచల్ కూడా జైలుకి వెళ్ళారు. ఇదొక్కటి చాలదా, ఈ ఒక్క విషయం చాలదా, మీ ప్రవర్తన తీరు ఏంటి, మీ ఆలోచన విధానం ఏంటి అనేది. ఆర్థిక నేరాలు చేయటంలో మీరు ఏ రకంగా దిట్టలు అనేది మీ గురించి హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు పిల్లలు. అవన్నీ మర్చిపోయి, కనీసం అవన్నీ మర్చిపోయి ఈరోజు మళ్ళీ సేవామిత్ర అంటారు, ఇంకేదో అంటారు, డేటా చోరీ. మా డేటా మీరు దొంగలించి మా వాళ్ళని ప్రలోభ పెట్టాలని చెప్పి ప్రయత్నం చేసి వీలైతే మాట వినకపోతే వాళ్ళ మీద రేపు ఏం చెయ్యాలి అనేది ప్లాన్లు కూడా వేసుకొని మళ్ళీ రివర్స్లో సేవామిత్ర గురించి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. ఇదే విధంగా పట్టుసీమ గురించి కూడా మాట్లాడారు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా పట్టుసీమ ఉపయోగం ఏంటి అని చెప్పిన తర్వాత నోరు మూసుకొని కూర్చున్నారు. ఈ సేవామిత్ర మీద కూడా ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారికి క్లాసులు అవసరం, ఆ క్లాసులు తీసుకుంటే మంచిది వారు. కాబట్టి మీకు తెలుగుదేశం పార్టీ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త గురించి కానీ, మహిళల గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు కూడా మీకు లేదు. మీరు తెలుసుకోవాల్సింది, పిన్నమ్మ పసుపు కుంకుమలు తుడిచేసిన వాళ్ళు మీరు,